వరదల సమయంలో రావుడు బయటికి రావడం అన్నాడు. బయటకు వచ్చి ప్రయోజనం ఏంటి? బయటకు వచ్చి పని చేయాలి. వచ్చి నేను బుగ్గలు నిమరడానికి కన్నీళ్లు తుడడానికి కాదు, అసలు కన్నీళ్లు పెట్టకుండా ఉండడానికి నా ప్రయత్నం. ప్రివెన్షన్ ఇస్ బెటర్. కన్నీళ్లు కార్చక ముందు కదా కష్టాలు తీర్చాల్సిందే. సో అన్ని కష్టాలు మనం తీర్చలేకపోతే అడ్రస్ చేయాలి. అందుకనే ఏలూరు ఏలేరు వరద సమయంలో గొల్లపల్లి హౌసింగ్ కాలనీలో నేను పర్యటించినప్పుడు శుద్ధగడ్డ వాగు ఉంగి పొంగిన ప్రతిసారి కాలనీ వాసుల రాకపోకలకు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గమనించాం ఆ సమస్యకి పరిష్కారంగా 4 కోట్ల రూపాయల అంచనాతోటి కాలనీ వద్ద శుద్ధగడ్డ వాగుపై వంతి నిర్మించేందుకు జిల్లా అంటే నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని తర్జన భర్జనలు పడ్డం. డబ్బులు లేవు. ఒకవైపు గత ప్రభుత్వం దోచేసింది, కూర్చోబెట్టి అక్కడ మన ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టేశారు. మరి మనకి ఇక్కడ కావాలంటే బ్రిడ్జ్ నిర్మాణం కావాలి. ఎలా అనుకుంటే పాపం అధికార యంత్రాంగం అంతా కింద మీద పడి చాలా కష్టించి చాలా కష్టపడి జిల్లా ఖనిజ నిధుల నుంచి ద్వారా మంజూరు చేశారు ఈ 4 కోట్ల రూపాయలు. అంటే మనసుంటే మార్గం ఉంటుందంటానికి వెతుకుతూ ఉన్నాం. సో దీని ద్వారా ప్రస్తుతం అక్కడ ఉంటున్న 450 కుటుంబాలకి ముఖ్యంగా అక్కచెల్లెలకి నేను ఆ రోజు మీకు మాటిచ్చాను, మీకు ఆ రవాణా సమస్య తొలగిస్తానని చెప్పి. ఈ రోజున మీకు 4 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నాం. గొల్లపోలు మండలం వన్నెప్పుడు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ శ్మశాన వాటిక్కు అప్రోచ్ రోడ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన 22 సెంట్ల భూసేకరణకు చర్యలు చేపట్టాం. అలాగే శ్మశాన వాటిక్కు అప్రోచ్ రోడ్ని 28 లక్షల నరేగా నిధులతో నిర్మించి వన్నెప్పుడు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించబోతున్నాం. ఆగలమ్మా, మీరు ఒక్కళ్ళే కాదు కదా. గొల్లపోలు మండలం సూరంపేట కాలనీలో సుమారు 450 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. రోజువారీ పనుల కోసం గొల్లపోలు పట్టణానికి రావడానికి శుద్ధగడ్డ వాగు దాటడమే వీరికి ఏకైక దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 24 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకి టెండర్లు పిలవడం జరిగింది. పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమవుతాయి. ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న 450 కుటుంబాలకు పొలాలకు నుండి పండిన పంటను కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. గొల్లపల్లి నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తెచ్చేందుకు 16 లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీసు బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 28 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం. 449 విద్యార్థులు చదువుతున్న గొల్లపల్లి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు స్లాబ్ లీకేజీల వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం. 19 లక్షల రూపాయల జిల్లా ఖనిజ నిధులతోటి మరమ్మతులు చేసేందుకు మంజూరు చేయడం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శాంతకుమారి గారు కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంప శాస్త్రీయ జిజ్ఞాస పెంపొందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని 33 జిల్లా పరిషత్ హై స్కూళ్లలోని సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది ఒక్క స్కూల్కి ఇవ్వడం కాదు, సైన్స్ ల్యాబ్ దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న 33 జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నింటిలోనూ సైన్స్ ల్యాబ్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కొక్క పాఠశాలకు 30,000 రూపాయలు విలువైన ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలను సమకూర్చుతున్నాం.
ఇందుకు 990,000 రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని సేకరించి ఖర్చు చేస్తా ఉన్నా. ఇందాక స్కూల్లో విద్యార్థులను అడిగాను, మీకు ఇంకేదైనా కావాలంటే మాకు కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. దాన్ని కూడా దృష్టిలో తీసుకొని అన్ని స్కూల్స్కి కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఈరోజు మీకు ఆ మాట కూడా ఇస్తున్నాం. అలాగే గొల్లప్రోలు మండలంలోని అసంపూర్తిగా ఉన్న మొగలిసూరియుడు మంచినీటి చెరువు ఆధునీకరణ. సో మీకు ఎంత కోపం ఉంది, పని చేయలేదని. గొల్లప్రోలు మండలంలో అసంపూర్తిగా ఉన్న మన మొగలు సూర్యుడి నుంచి మంచినీటి చెరువు ఆధునీకరణ పనులు పూర్తి చేసి దాని చుట్టూ ఒక 820 మీటర్ల వాకింగ్ ట్రాక్ నిర్మించి మూడు 320,000 రూపాయల సిఎస్ఆర్ నిధులు మంజూరు